ఆ 1211 మందికి టికెట్ కన్ఫర్మ్. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా. కొత్తగూడెం సీట్పై ఇంకా రాని స్పష్టత. టికెట్పై సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్ ఇండికేషన్. మాజీ మంత్రులు, గులాబీ ముఖ్య నేతలకు నిరాశ. వాళ్ళు పార్టీని వీడకుండా చర్చలు. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇస్తామని పార్టీ హైకమాండ్ ఇండికేషన్ ఇచ్చింది. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి కార్యక్రమం 12 మంది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలో 11 మంది అభ్యర్థితో దాదాపుగా ఫైనల్ చేశారు. కొత్తగూడెం సీట్పై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కమ్యూనిస్టుల పొత్తు ఉంటే ఆ స్థానాన్ని సిపిఐకి వదిలేస్తారని, పొత్తు లేకుండా బీఆర్ఎస్ పోటీ చేస్తే ఆ స్థానాన్ని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తారని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. వాళ్ళు పార్టీలో చేరినప్పుడే మళ్ళీ టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఆయా నియోజకవర్గంలో పార్టీకి ప్రతికూల పరిస్థితులున్నా సరే తిరిగి వారినే పోటీకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెప్తున్నారు. మళ్ళీ ఛాన్స్ కోసం మాజీ మంత్రుల ప్రయత్నాలు. ఇక్కడ చూడండి ఎవరెవరు ఉన్నారు. ఆత్రం సక్కు ఆసిఫాబాద్, జాజాల సురేందర్, ఎల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్, సబితాంద్రెడ్డి, మహేశ్వరం, పైలట్ ఓతిరెడ్డి, తాండూరు, చిరుమర్తి లింగయ్య, నకరికల్, గండ్ర వెంకరామ రెడ్డి, భూపాలపల్లి, రేఖకాంతరావు, పినబాక, హరిప్రియ నాక, ఇల్లందు, వనమా వెంకటేశ్వర, కొత్తగూడెం, కందాల ఉపేందరెడ్డి, పాలేరు, హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్. కాంగ్రెస్ నుంచి వీడి బీఆర్ఎస్లో చేరారు. సో దీనిలో ఈరోజు మాజీ మంత్రులు ఎవరున్నారు వీళ్ళ ప్లేస్లో అంటే తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి ఉన్నాడు, పట్నం మహేందర్ తాండూరు నుంచి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నాడు, జల వెంకటరావు ఉన్నాడు, తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు, అదేవిధంగా ఇగో జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా బయటకు రావడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ మధుసూదన్ చారు భూపాలపల్లి నుంచి ఇట్లా ఉద్దండులు ఉన్నారు వీళ్ళ మధ్య. వాళ్ళ మధ్యలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇతర పదవులు ఇచ్చి అంటే వీళ్ళకి ఏంటంటే ఇతర పదవులు కొన్ని కొన్ని పదవులు తాయిలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. కేసీఆర్ ఇంకా నమ్ముతారా అంటే ఇక నమ్మితే అసలు మీరు ఎట్లా లీడర్లు అయినరు, ఎట్లా ఎమ్మెల్యేలు అయినరు, ఎట్లా మంత్రులు అయినారు అనేది పెద్ద ఇప్పుడు డౌట్ క్రియేట్ అవుతుంది. కేసీఆర్ నమ్ముతారా, ఇంకా కేసీఆర్ నమ్ముతారా, నమ్మి ఇంకా మీరు బయటపడతారా అనేది పెద్ద డౌట్ ఇక్కడ మాకు. మొత్తానికైతే టికెట్ వాళ్ళకి కన్ఫర్మ్, ఆ 11కు 16 పాటు వాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుంది, అందులో నో డౌట్. ఎవరు గెలిచే పరిస్థితి లేదు అక్కడ, ఎవరు గెలవరు, ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు.